విశ్వ బ్రాహ్మణుల హక్కుల సాధనకై చందుర్తి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ విశ్వకర్మలకు ప్రభుత్వం మొండి చేయి చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 2022-23 బడ్జెట్లో విశ్వ బ్రాహ్మణులకు 20,000 కోట్లు కేటాయించాలని అలాగే వడ్రంగి వృత్తి చేస్తున్న వారికి అటవీ శాఖ అధికారుల నుండి రక్షణ కల్పించాలని దొంగ బంగారం పేట స్వర్ణకారులపై దాడుల నుండి రక్షణ కల్పించాలని ఆధునికరణలో భాగంగా చేతి వృత్తులకు ఆధునిక పనిముట్లను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విశ్వ బ్రాహ్మణ అధ్యక్షులు సనుగుల రాజు ప్రధాన కార్యదర్శి ఇందూరి హరిబాబు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చందుతి మండల విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యవర్గ సభ్యులతో అందరితో కలిసి ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం దేని గురించి అంటే మా యొక్క విశ్వ బ్రాహ్మణుల యొక్క పరిస్థితులను తెలియజేస్తూ దాంట్లో ఒక 20 సూత్రాలను పొందుపరిచి మాకు ప్రత్యేక కోటా కల్పించాలని అలాగే మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అలాగే పింఛన్ కూడా మంజూరు చేయాలని మా విశ్వ బ్రాహ్మణుల్లో పురోహిత్యం కూడా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి అంశాలతో కూడుకున్న ఒక పత్రాన్ని రూపొందించి జిల్లా వారిగా మండల వారిగా జిల్లా వారిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ విశ్వ బ్రాహ్మణులు అన్ని మండలాల్లో ఎంఆర్ఓ తరపున ఎంఆర్ఓ గారి చేత ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ రోజున చందుతి మండలంలో తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మాకు ఖచ్చితంగా మీరు ఏదో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా యొక్క అభివృద్ధికి తోడ్పడాలని ఈ విధంగా ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వాన్ని. దయ ఉంచి మాకు ఒక సపోర్ట్గా నిలవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా దాంట్లో కూడా చాలామంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, కుల వృత్తులను నమ్ముకొని ఉన్నారు కాబట్టి మాకు తగిన సాయం చేసి ఈ కుల వృత్తుల్ని అంటడగకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇదే విధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ విశ్వ బ్రాహ్మణుల సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచున్నాం. విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం హక్కుల సాధన గురించి ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా హక్కులు 250 కోట్లు కేటాయించారు, మాకు కావాలని మేము కొట్లాడి వినతి పత్రం ఇస్తున్నాం. 50 నిండిన వారికి పింఛన్ రావాలని కోరుకుంటున్నాం.